నమస్తే అండి నా పేరు కుస్మా నేను సైనికపురి నుంచి మాట్లాడుతున్నాను రెండు వేల మూడులో ధ్యానంలోకి రావడం జరిగింది రెండు వేల మూడు నుంచి ప్రతిరోజు ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు ధ్యానం చేసేదాన్ని ఒక వన్ ఇయర్ తర్వాత ఇంతైనా ధ్యానం అంటే ఈ ఇరవై నిమిషాలేనా అనే కాన్సెప్ట్ మీద మళ్ళీ మళ్ళీ దాని గురించి అన్వేషణ అన్వేషణ సార్ ఏం చెప్పారు స్థిర ఆసనం అన్నారు స్థిరంగా కూర్చోవాలి శరీరాన్ని స్థిరంగా కూర్చోబెట్టాలి సుఖంగా కూర్చోబెట్టాలి శరీరాన్ని సుఖంగా ఎలా కూర్చోబెట్టాలి తర్వాత ఆసనం ఈ శరీరాన్ని ఆసన సిద్ధిలోకి తీసుకురావడం ఈ మూడింటి కాన్సెప్ట్తోనే నేను ధ్యానాన్ని ఇంకా వృద్ధి చెంది చేసుకోవడం ప్రతిరోజు వన్ ఆర్ టూ అవర్స్ మెడిటేషన్ చేయడం ఇలా జరుగుతూ ఉన్న సమయంలో నాకు థైరాయిడ్ అటాక్ అయింది థైరాయిడ్ అటాక్ అయిన తర్వాత దాన్ని త్రీ మంత్స్లో నేను థైరాయిడ్ రిమూవ్ చేసుకోవడం జరిగింది ఈ థైరాయిడ్ అనేది విశుద్ధ చక్రం ద్వారా మన మాట ద్వారా వస్తుంది అని ఒక చిన్న ఎరుక మిగతా మాస్టర్ చెప్పడం వల్ల విని నా మాటని నా వెనికిడిని నా ఆలోచనలు ఈ మూడింటిని ఎప్పుడైతే కంట్రోల్కి తెచ్చుకున్నానో థైరాయిడ్ అనేది రిమూవ్ అవ్వడం జరిగింది తర్వాత గర్భసంచి పుండై క్యాన్సర్కి వెళ్తుంది మీరు ఇమీడియట్గా గర్భసంచి తీసేయాలన్నారు దాన్ని కూడా నేను నేను ఒక ఆడదానిగా జన్మ తీసుకున్నాను ఒక సోల్కి జన్మనిచ్చాను ఒక స్త్రీతత్వాన్ని పు పునికిపుచ్చుకున్నాను నేను నేను ఎందుకు తీయాలి అని ఒక చిన్న సంకల్పంతో ధ్యానం చేస్తూ దాన్ని కూడా రిమూవ్ చేసుకోవడం జరిగింది మళ్ళీ స్కానింగ్లో ఎటువంటిది లేదు ఐఎమ్ హ్యాపీ ఇప్పుడు రన్నింగ్ ఫిఫ్టీ ఫోర్ ఎటువంటి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఇంత హాయిగా ఆనందంగా ఉన్నాను అంటే ధ్యానమే శ్వాస మీద జాస ఇంతకాలం సంసారం మీద జాస మన శరీరం మీద జాస ఇలా ఉండేవాళ్ళం కానీ ఎప్పుడైతే శ్వాస మీద జాస అనే విషయం మనకు అర్థమయ్యి ఆనందాన్ని మనకి ఎలా పరిచయం చేసింది ఆనందంగా ఎలా ఉండొచ్చు ఆనందం అంటే ఏంటి సంతోషం అంటే ఏంటి ఇవన్నీ మన అనుభవంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా ప్రతిరోజు ధ్యానం చేయడం ప్లస్ ధ్యానం సత్యం ఇది అబద్ధం కాదు నమ్మకం కాదు ఎవరినైనా ఇది నమ్మును నువ్వు చెయ్యి అనటానికి లేదు సత్యం ఇది మనం ధ్యానం చేస్తే అది విశ్వసిస్తాం మనం ఆనందాన్ని పొందుతున్నాం కాబట్టి విశ్వసిస్తాం ఆ విశ్వాసంతో ప్రతి మందికి చెప్పడం ప్రతిరోజు ధ్యానం చెప్పడానికి నేను సిద్ధం అనే ఆలోచనతోటే లెగుస్తాను నేను చెప్పడానికి సిద్ధం ఎప్పుడైతే అవుతానో ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి మేడం ధ్యానం అంటే ఏంటి పిరమిడ్ ఉందా నేను వస్తాను పిరమిడ్ ధ్యానం నేర్పించండి అని చాలామంది రావడం ప్రతిరోజు పిరమిడ్కి రావడం మెడిటేషన్ చేసుకోవడం కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడం అనేది జరుగుతుంది ముందు మనం సంకల్పించుకోవాలి ధ్యానాన్ని సత్ సత్యంగా నమ్మితే సత్యంగా విశ్వసిస్తే ఈ సత్యాన్ని పది మందికి చెప్పడానికి సిద్ధమవుతాము ఇది నేను చేస్తున్నాను అద్భుతంగా నా జీవితం ఆనందంగా ఉండడానికి ఈ అనాపానసతి ధ్యానం సుభాష్ గారు మనకి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చారు మరి పత్రి గారి జన్మదినం నవంబర్ పదకొండు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆ సుభాష్ గారికి విశ్వ కళ్యాణానికి ధ్యాన జగత్తు పిరమిడ్ ధ్యాన జగత్ స్వా శాకాహార ధ్యాన జగత్తుని మనమందరం పత్రికారికి అందించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సుభాష్ పత్రికారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జయ హో పత్రిజీ జయ హో పత్రిజీ జయ హో పత్రిజి